జరుగుతున్నాయి. అందులో భాగంగా కరీంనగర్ జయించాలని పెద్ద పని చెప్పకూడదు బట్ అంటున్నాను నేను. తర్వాత కొంత మీ దగ్గర అంటున్నా 3 నెలల్లో 100 డేస్లో 60,000 టారెట్లు మామూలు విషయం కాదు. అంత బాగా చేసిన జిల్లా, అంత బాగా చేసిన ఎంప్లాయీస్, అంత బాగా చేసినటువంటి సెక్రటరీస్, మా ఈజీ స్టాఫ్, ఐటీపీ స్టాఫ్ ఈ చిన్న గ్యాప్ కూడా చేయాలని అయితే నేను అనుకోను. 92% మాకు బయటకు వచ్చేసింది, చిన్న గ్యాప్ ఉంది. ఎవరన్నా థర్డ్ పార్టీ వచ్చి ఎవరన్నా సార్ పాల్గొంటున్నారు అంటున్నాం, కానీ ఇద్దరు మనుషులు చనిపోయారు. కారణం కేవలం నలుగురు లేకపోవడం. ఇలాంటి చిన్న సమస్య కూడా మన జిల్లాలో రాకూడదు, ఇలాంటి చిన్న ఇన్సైడ్ కూడా మన జిల్లాలో జరగకూడదు. మన గ్రామంలో గురే చెప్పాను, ఒకటి ఎల్ఓబి చెప్పాను, ఇంకొక విషయం చెప్తా. మా యువవాడీలకు ఇండ్లలో కూడా దయచేసి దాదాపు 2.5 కోట్ల రూపాయలు వీడబ్ల్యూఎస్ అకౌంట్లో పెండింగ్ ఉన్నాయి. మన జిల్లాలో 2.5 కోట్ల రూపాయలు బెనిఫిషియరీ పైసలు, ఐదర్ టు బి కన్స్ట్రక్టెడ్ ఆర్ టు బి పేడ్ టు ద బెనిఫిషరీస్, వేరే కంప్లీట్. కాబట్టి కంప్లీట్ అయిన బెనిఫిషరీకి డబ్బులు ఇవ్వాలి, తర్వాత ఇన్ ప్రోగ్రెస్ ఉన్నవాటి కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి మన గ్రామానికి మధ్యైన లబ్ధిదారులకు, మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పేమెంట్ చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇంకా లేదా ఇన్ ప్రోగ్రెస్ ఉన్న వాళ్ళ వారాలు వచ్చి ఉన్నాయి, వాటిని వాళ్ళకి ఇచ్చుకుంటూ అవి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డబ్బులు ఉన్నది, డిజిటల్ మార్కెట్లో ఉంది, క్రియాశ్ర పని మార్కెట్లో ఉంది, సహకరించడానికి మనకు అవసరం ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ ప్రాధాన్యమైనటువంటి అంశాల మీద శిక్షణ కార్యక్రమానికి ఇచ్చేసిన గవర్నీలు మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ శరత్ గారికి మనందరి అడ్మినిస్ట్రేటివ్ ఎక్సలెంట్ అవార్డు రావడం జరిగింది. అంతకుముందు ఇంతకుముందే చెప్పుకున్నాం, 100 రోజుల్లో 60,000 టారెట్లు అనుకున్నాం, దాంట్లో స్వచ్ఛత జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది. స్వచ్ఛత రాష్ట్ర స్థాయిలో 10th క్లాస్లో మరీ అంత ర్యాంక్ రావడం, టాప్ 1 ర్యాంక్ గురించి హరితహారము ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా చేయాలి, మనం కార్యాచరణ ప్రణాళిక మీ గ్రామ స్థాయి నుంచి ఏ రకంగా తయారు చేయాలి, అదేవిధంగా మీ గ్రామ స్థాయిలో ఉన్న వనరు గ్రామ పంచాయతీ నర్సరీల మీద ఏ రకమైనగా మీరు వాటిని 100% సర్వైవల్ ఉండడానికి మనము ఏ రకంగా మీరు నర్సరీలను పర్యవేక్షించాలి, నర్సరీల సంరక్షణ మీరు ఏ రకంగా చేయాలనే విషయాన్ని మరికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనము జూలై నెలలో చేపట్టబోయే అర్థహారం కార్యక్రమానికి సంబంధించి మీరు ప్లాంటేషన్కి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఏ రకంగా తయారు చేసుకోవాలి అనేది, గ్రామ పంచాయతీ ప్రణాళిక ఏ రకంగా తయారు చేసుకోవాలి, దానికి మంజూరు తీసుకోవడము, తర్వాత ఫిట్టింగ్ చేసి రెడీ ఉంచుకోవడము, హరితహారం కార్యక్రమం ప్రారంభించగానే మనం ప్లాంటేషన్ ఏ రకంగా చేయాలి, ప్లాంటేషన్ చేసినప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా హరితరక్షణ కమిటీలను మనం బలోపేతం చేసుకోవడము, పెట్టిన ప్లాంటేషన్ని మనం 100% సర్వైవల్ ఉండే విధంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే విషయాన్ని మనకి తెలియజేయడం జరిగింది సార్. తర్వాత నెక్స్ట్ మనము ODF మరియు ODF ప్లస్ యాక్టివిటీస్, వీటికి సంబంధించి SPM గురించి డీటెయిల్గా ప్రతి మండలం ప్రతి గ్రామంలో ఉన్న SPM కింద బ్యాలెన్స్ IHS ఎన్నున్నవి, అదేవిధంగా LOV లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్ టాయిలెట్స్ ఎన్నున్నవి, వాటిని మనము త్వరలోనే అంటే జూన్ 15 లోపు 100% పూర్తయి అప్లోడ్ అయ్యే విధంగా చేయాలి అనే విషయాన్ని వారికి ఇప్పటివరకు గైడెన్స్ ఇవ్వడం. ముఖ్యంగా కొత్తగా గ్రామ పంచాయతీ సెక్రటరీగా నియమింపబడి ఈ జిల్లాకు విచ్చేసి జాయిన్ అయిన కొత్త గ్రామ పంచాయతీ సెక్రటరీస్ అందరికీ మా జిల్లా యజమాన్యం తరఫున స్వాగతం, సుస్వాగతం. యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది టీమ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది జగిత్యాల డిస్ట్రిక్ట్. అదే కాకుండా ఇతర పంచాయత్ సెక్రటరీస్, EOPIDs, ERS, NRS స్టాఫ్, APOs అండ్ ది MPDOs అండ్ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ నా యొక్క నమస్కారం. ఉదయం నుంచి ఆల్మోస్ట్ 2 అవర్స్ మీకు కొంత ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది, బట్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే కార్యదర్శి సర్పంచ్ కానీ వారి విధులు బాధ్యతలు సరిగా చేయకపోతే మిమ్మల్ని తొలగించవచ్చు అనేది చట్టంలో పెట్టారు. అది మీ మైండ్లో పెట్టుకొని వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయవచ్చు. చట్టం అంటే మీకు తెలుసు, నేను చెప్పే అవసరం లేదు, మీరు పోటీ పరీక్షలు రాసి వచ్చిన వాళ్ళు. చట్టంలో ఉంది అంటే ఇట్ ఇస్ నాట్ రూల్, చట్టం, ఇట్స్ అ యాక్ట్.
ఆ చట్టం ప్రకారం రూల్స్ ఫ్రేమ్ చేయబడతాయి. వెళ్ళి తెలిసే చట్టంలోనే ఉంటే ఇక దానికి ఇంకా బలం అన్నమాట. రూల్ ఏమో కనబడేది, చట్టం ఏమో కింద వెళ్ళి, అది దేనికి ఎక్కువ బలం ఉంటుంది? అది కదా. సో ఎట్లా తొలగిస్తారు మిమ్మల్ని? సెక్షన్ 43 ఆఫ్ పంచాయతీరాజ్ యాక్ట్, మీరు పోయి చూసుకోండి, రాసుకోండి, తెలుసుకోండి, చదువుకోండి, అర్థం చేసుకోండి, మనసులో పెట్టుకోండి. మీకు ఎట్లా తొలగిస్తారు? ఏం సార్ నేను మొన్ననే వచ్చినాం, ఇది ఎట్లా తొలగిస్తారు? వీఆర్ ఆల్ సాలరైజ్ పీపుల్, బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఐదర్ కలెక్టర్ ఆర్ సంబడి, ఇఫ్ దే డు నాట్ పర్ఫార్మ్ ది బేసిక్ జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హీ ఆర్ షీ విల్ బి లయబుల్ ఫర్ యాక్షన్. దట్ ఈస్ రూల్, దట్ ఈస్ యాక్ట్, దట్ ఈస్ లా. సో మీరు గ్రామ సభ నిర్వహించని ఎడల సెక్షన్ 33 ప్రకారం సర్పంచ్కి పదవి పోతుంది, మీకు కూడా గ్రహణం దగ్గర పడుతుంది. ఆడిట్ సకాలంలో చేయించిన ఎడల సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి ప్రకారం సెక్షన్ 34 ప్రకారం తొలగించబడతారు. సకాలంలో పన్నులు వసూలు చేయని ఎడల సెక్షన్ 43 విదిన్ బ్రాకెట్ 5 విదిన్ బ్రాకెట్ 14 ప్రకారం పంచాయతీ కార్యదర్శి తొలగించబడతారు. సర్పంచ్ ఎట్లా తొలగించబడతారు? పంచాయతీ కార్యదర్శి ఎట్లా తొలగించబడతారు? ప్లస్ 85% ఆఫ్ ప్లాంటేషన్, మీరు చెట్లు నాటిన 85% సర్వైవల్ లేకున్నా మీ మీద చర్యలు తీసుకు. శానిటేషన్లో పారిశుద్ధ్యం అంటారు తెలుగులో. ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ, అంటే మనం స్నానం చేసేది ఇంకా దేనికో పోయేది నీళ్ళంతా బయటకు వచ్చి దుర్గంధం చేస్తుంది, దానికి డ్రైనేజ్ వ్యవస్థ. ఎక్కడ వదిలేంది? ఇంటిలో వదిలేంది. ఇంటి నుంచి బయటకు వస్తే కానీ నీళ్ళు బయటకు వస్తుంది. సెకండ్, నువ్వు తీసుకుపోయే ప్లాస్టిక్, నీరు తీసుకుపోయే చెత్త, నువ్వు వాడేది, మనం వాడేది, మన కోసం వాడేది రోడ్డు మీద పడేస్తాం, దాన్ని పక్కన పడేది. ఈ రెండే, ఈ రెండు సక్రమంగా నిర్వహిస్తే, ఇది ఎసెన్షియల్స్, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లేచిన ప్రతి మానవుడు ప్రతి ఒక్కరు స్నానం చేయవలసిందే, అది నీళ్ళు పోవలసిందే, దానికి సరైన వ్యవస్థ పెట్టవలసిందే. నువ్వు ఇవి తీసుకునేటప్పుడు సామాన్లు తీసుకోపోవలసిందే, సంచి తీసుకోవాల్సిందే, కాగితం తీసుకోవాల్సిందే, ఆడ పడేయవలసిందే, మళ్ళా ఎక్కడ పెట్టాలో పెట్టట్లేదు, అంటే సరైనగా లేదు. బట్ ఇవి ఖచ్చితంగా చేస్తారు. సో దిస్ శానిటేషన్ అండ్ అదర్ ఐసెన్షియల్స్ ఇట్స్ అ పార్ట్. సో ముఖ్యంగా డ్రైనేజ్ కోసం, అంటే డ్రైనేజ్లో నీళ్లు రాకూడదు. ఈ కాన్సెప్ట్ మా ఓల్డ్ సెక్రటరీస్కి చాలా మందికి తెలుసు. ఎలా రా వినకపోతే అప్పుడు లాస్టిక్ పెనాల్టీ లాంటివి తీసుకుని తీసుకురాండి. కొంచెం సెక్రటరీస్, ఎంపీడిఓస్, యూఓపీఆర్ఎస్ కొంచెం కష్టపడి ఆల్మోస్ట్ 70% డంపింగ్ యాడ్స్ పూర్తి అయినాయి. ఇలా 70% పూర్తి అయినాయి. ఇంకొక 20-30% వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ శాంక్షన్ చేసిన దాంట్లో ఇంకా పూర్తి చేయవలసి ఉంది. అది ఉపాధి హామీ పథకం కిందనే మంజూరు చేయటం జరిగింది. అంటే నువ్వు పూర్తి చేస్తే డబ్బు డ్రా చేసుకునేది డబ్బు కుదవలేదు. గ్రామ పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్. So here Gram Panchayat Secretary is in charge of the entire Gram Panchayat. Akkada dumping yard sanction ayinda? Sanction ayithe poorthi ayinda? Poorthi ayithe dantlo chetta padestunnama leda? Enduku chetta ikkada varaku raavatam ledhu?
దీనికి కారణం ఎవరు, ఏం సమస్య అనేది అన్నీ లోతుగా చూసుకొని ఈ కంప్లీట్ అయిన వాటికి మీరు యూజ్లో తీసుకురావాలి. దాని బార్డర్లో మొక్కలు కూడా పెట్టమని చెప్పాం, ఈసారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోండి. దాని పూర్తి గాంధీ ఏదైతే ఉందో డంపింగ్ యాడ్, దానికి కొత్త గ్రామ పంచాయతీలు వచ్చినాయి, ఇంకేమైనా శాంక్షన్ కాకుండా శాంక్షన్ తీసుకోండి. కాదు క్లస్టర్ ఆఫ్ డంపింగ్ యాడ్, పాత గ్రామ పంచాయతీ నుంచి కొత్త గ్రామ పంచాయతీ వచ్చింది, ఆ పాత గ్రామ పంచాయతీ డంపింగ్ యాడ్ ఈ